ఓకే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఈ వీడియోలో మనం ఏపీ డిసెట్ 2022కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి కనుక చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే ఒక మొదటి స్టెప్లో చూసుకుంటే మనం వెబ్ ఆప్షన్స్ అనేది 26 నుంచి 30 వరకు ఇవ్వడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా మనకు అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి 31 నుంచి 3వ తేదీ వరకు. సో 31 నుంచి 3 వరకు మనకు అలాట్మెంట్ సీట్స్ అనేది కేటాయించి ఉంటారు. సో ఇది మనకు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ గాను గవర్నమెంట్ అనేది మీ యొక్క సీట్స్ అనేది మీ ర్యాంక్స్ ఆధారంగా కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇష్యూస్ ఆఫ్ ప్రొవిజనల్ లెటర్స్ ఆఫ్ అడ్మిషన్. సో మీకు ఈరోజు ప్రొవిజనల్ లెటర్ అనేది వస్తుంది. సో 4, 11, 22. సో మీకు కాలేజీలో ఎక్కడ సీట్ వచ్చింది, మీరు కౌన్సిలింగ్ ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఏ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ లెటర్లో ఉంటాయి. సో ఇది మనకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ అన్నమాట. సో మీరు దీన్ని తీసుకుని వెళ్ళినట్లయితే మీకు కాలేజీలో జాయిన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రొవిజనల్స్ అన్నీ కూడా ఈరోజు మనకు వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచుతారు. కాబట్టి క్యాండిడేట్ ఐడిలోకి వెళ్ళి మీ యొక్క ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మీ యొక్క ప్రొవిజనల్ అనేది సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకు సీట్ ఎక్కడ వచ్చింది, అదేవిధంగా ఏ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర సిద్ధంగా అయితే ఉంచుకోండి. సో సిద్ధంగా ఉంచుకొని వాటిని మీ యొక్క కాలేజీలో సబ్మిట్ చేయండి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. సో మనకు ఫైనల్గా కౌన్సిలింగ్ అనేది ఇక చూసుకున్నట్లయితే 5వ తేదీ నుంచి మనకు 9వ తేదీ వరకు, అంటే మనకు కేవలం తక్కువ రోజులు మాత్రమే ఉంది. కాబట్టి సో మనకు మర్నాడు అనేది కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో అందరూ కూడా తప్పకుండా ఈరోజు ప్రొవిజనల్ లెటర్స్ అనేది తీసుకొని కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వండి. ఇక 20వ తేదీ నుంచి మీ యొక్క కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అందరూ కూడా రెగ్యులర్గా కాలేజీకి అనేది వెళ్ళండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్రింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. సో నంబర్కు మెసేజ్ చేయండి. సో మీకు సాధ్యమైనంత వరకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.